ఇంటిపాటి గుర్తు ఇస్త్రీ పెట్టె మీద ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మహాకూటంలో భాగంగా ఉన్న ఇంటిపాటిని ఒక టికెట్ ఇచ్చి మళ్ళీ కోమటిరెడ్డి బ్రదర్స్ గొడవ చేయడంతో తిరిగి తీసుకోవడం జరిగింది. ఇది ఘోరమైన అవమానం ఇంటిపాటికి. అందుకే మేము ఇవాళ ఒంటరిలో బరిలోకి దిగడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్లో కేసీఆర్ ఏ విధమైన ద్రోహం చేసిందో ఉద్యమకారులకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే మహాకూటమి కూడా అదేవిధంగా ద్రోహం చేసింది. సబ్బండ వర్గాలకు అభివృద్ధి కోసము ఏర్పడ్డ ఇంటి పార్టీని చూసి ఈ దొరలు పెత్తందారుల పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోయింది. ఒకవేళ ఈ పార్టీ కనుక ఇక్కడ అధికారంలోకి వస్తే బీసీలు ఎస్సీలు అధికారంలో ఉంటే వాళ్లకు అగౌరవం జరుగుతుందని సబ్బండ వర్గాలన్నీ ఏకం చేసి ఇవాళ ఒక్క టికెట్ ఒక్క సీట్ సంపాదించుకుంటే రేపు రాబోయే ఎలక్షన్లో ఇంకా 4-5 పెరిగి ఈ సబ్బండ వర్గాలని మమ్మల్ని తొక్కేస్తాయని చెప్పేసి ఊహించే విధంగా చేయడం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు ఉద్యమకారుడికి ద్రోహం జరిగిందని కోమటిరెడ్డి అనేక మీటింగ్లో చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఆయన చేసింది ఏది? చిరుమర్తి లింగయ్యకు టికెట్ రాకుంటే నేను పోటీ చేయనని చెప్పేసి ఆ పార్టీలో అల్లోకల్లోలం చేసి ఇవాళ ఢిల్లీకి పోయి అనేక కోట్ల రూపాయలు పెట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు తమ్ముడికి తీసుకొచ్చుకుండు, వాళ్ళ అనుచరుడికి తీసుకొచ్చుకుండు. అంటే మహాకూటమి అంటే 4 రెడ్లు కూర్చుండి ఏర్పడ్డ పార్టీ. వాళ్ళ కోదండరామ్ రెడ్డి, చాడ వెంకటరెడ్డి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రెడ్లతోనే ఏర్పడ్డ పార్టీ కాబట్టి, కూటమి కాబట్టి అక్కడ బీసీలకు అన్యాయం జరిగింది. అయితే వాళ్ళ ఉద్దేశం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీదైనా అక్కడ కాంగ్రెస్ పార్టీదైనా ఉద్దేశం ఏంటంటే సబ్బండ వర్గాలు ఎప్పటికి కూడా మాకు బానిసలుగా ఉండాలి. ఎవరు వాళ్ళు ఎమ్మెల్యేగా వస్తే ఏమవుతుంది? మాకు ఎదురు తిరగడం జరుగుతుంది, మాకు అగౌరవం జరుగుతుంది. సబ్బండ వర్గాలను తొక్కిపెట్టాలని చెప్పేసి ఇవాళ ఆ రెండు పార్టీలు కూడా చిరుకు సుధాకర్ తొక్కియడం జరిగింది. ఇవాళ 20 సంవత్సరాలు ఉద్యమంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అట్నే చేసింది, మహాకూటమిలో భాగంగా చేసుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా చేసింది. ఇవాళ జిల్లాలో 9 టికెట్లను వాళ్ళ కుటుంబ సభ్యులకే ఇచ్చుకోవడం జరిగింది. దానికోసమైనా 2 నెలల కసరత్తు జరిగింది. మరి ఆనాడే ఆ 2 నెలల ముందే వాళ్ళ పార్టీ వాళ్ళ ఈ రెడ్ నీరు అన్నారు, ఇవన్నీ ఒక్కటి కూడా సాధ్యం కాదు. తర్వాత ఎక్కడేసిన గొంగడి అక్కడే, నియోజకవర్గ అభివృద్ధి లేదు. ఇవాళ ఇచ్చిన హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మన నియోజకవర్గానికి ఏం చేసిండో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు కోటీశ్వరులు కావడానికే ఇవాళ పోటీలో ఉంటున్నారు, కానీ ఇంకో ప్రజల కోసం ఎవరు కూడా కాదు. ప్రజలు కూడా ఆలోచించాలి, డబ్బులు తీసుకోండి. మన పేదరికానికే, పేదరికం వల్లనే మనం అందరం కూడా ఎవరు పెత్తందరి పార్టీ